కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు, హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. ఇది క్వశ్చన్ ఎవరు, ఇది ఇది క్వశ్చన్ ఎవరిని, దీన్ని డీవియేషన్ చేయకండి. కూర్చోండి, మీ ఇష్టం ఇస్తాను, కూర్చోండి, మీకు ఇష్టం కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి, కూర్చోండి. ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు. నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష, 50 రోజుల పాటు జరిగిన సమ్మెకాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు, ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కాల్చుకుని మరీ చనిపోయాడు. అదే సందర్భంలో మేము ఆనాడు టీఆర్ఎస్ కు హుజూర్ నగర్ లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వలన, ఆర్టీసీ ఘటన వలన మేము మద్దతు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది రెండు. అదే సందర్భంలో నేను హైదరాబాద్ లో 6 రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే 6 రోజులు నిరవధిక నిరాధ్యక్ష చేశాను అధ్యక్ష. అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అడుక్కు తినేవారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కుడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడలేదు. ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి, అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి, కార్మికులు ఇవ్వాల్సిన డిఎలు ఇవ్వాలి, వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు, ఇది క్వశ్చన్ అవర్, ఇది క్వశ్చన్ అవర్, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మీకు ఇస్తే అవకాశం ఇస్తాను కదండి, అవకాశం ఇస్తా అంటున్నా కదా. మిమ్మల్ని మాట్లాడమంటే మాట్లాడలేదు మీరు, వెళ్ళే మినిస్టర్ గారు. గౌరవ సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ మంత్రిగా కూడా చేయటం జరిగింది అధ్యక్ష సార్. ఇప్పుడు నేను మేము కోరుతా ఉన్నాను వారు స్పెసిఫిక్గా రూల్ బుక్ గురించి మాట్లాడారు కనుక, దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఇన్ ద రూల్ బుక్ టు ఎక్స్ప్రెస్ దర్ డిసెంట్ ఇన్ ద